బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి ఖురాన్ గ్రంథవాక్యాలు. నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం. కాని చాలామంది విశ్వసించరు. స్తంభాలు లేకుండా నే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లా. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ సింహాసనం పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే. ప్రతి ఒక్కటి నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి. భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. అందులో ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్టతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విఘ్నులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టి అయిపోయిన తరువాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు. మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందర పెడుతున్నారు కదూ. వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు, శిక్షలు గడచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారి పట్ల క్షమాశీలుడుగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహాకఠినుడు సుమా. అతనిపై అతని ప్రభువు తరఫున ఏదైనా సూచన, మహిమ ఎందుకు అవతరించలేదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికి మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు. ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం తరగటం పెరగటం గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ప్రతి వస్తువుకు ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది. ఆయన గోప్యంగా ఉన్నదానిని, బహిర్గతమై ఉన్నదానిని ఎరిగినవాడు అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు. మీలో ఎవరైనా సరే తమ మాటను మెల్లిగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, ఎవరైనా రాత్రిపూట దాక్కున్నా, పగటిపూట సంచరిస్తున్నా, అల్లాహ్కు మాత్రం వారంతా సమానమే. మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్ళు వంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు. ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతో పాటు మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా ఆయనే బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ఉరుము సైతం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతి వల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరిన వారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడి వాదానికి దిగుతున్నారు. ఆయన మహాశక్తిమంతుడు. ఆయన్ని, అల్లాహ్ను వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన రెండు చేతులను నీళ్ల వైపుకు చాచి ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. అల్లాహ్ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి. భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు అని వారిని అడుగు. అల్లాహ్యే అని వారికి చెప్పు. అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని, తమ స్వయానికి సైతం లాభంగాని నష్టంగాని చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా అని వారిని అడుగు. గుడ్డివాడు చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలు వెలుగు ఒకటి కాగలవా?
పోనీ వారి దృష్టిలో సృష్టి అనేది సందేహాస్పదం కావటానికి వారు అల్లాహ్కు భాగస్వాములుగా చేర్చినవారు గాని అల్లాహ్ మాదిరిగా దేన్నైనా సృష్టించారా అని కూడా వారిని అడుగు. అల్లాహ్ ఏ అన్నింటినీ సృష్టించినవాడు, ఆయన ఒక్కడే, ఆయన సర్వాధిక్యుడు అని వారికి స్పష్టంగా చెప్పు. ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నది, ప్రతి కాలువ తన వైశాల్యాన్ని బట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై, లోహాలపై కూడా ఈ విధమైన నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా ఎగిరి పోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా విషయాన్ని వివరిస్తున్నాడు. తమ ప్రభువు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించని వారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా, దాన్నంతటినీ తమకు విధించబడే శిక్షకు బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ కఠినమైన లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం. ఏమిటి, నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడును గుడ్డివాడు ఒక్కటే అవుతారా? విఘ్నులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. వారి గుణగణాలు ఇవి సంతోషం. వారు అల్లాహ్కు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు, చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు. వేటినైతే కలిపి ఉంచమని అల్లాహ్ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ బహిరంగంగానూ ఖర్చు పెడతారు. చెడును సైతం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైన వారు కూడా వారితో పాటే స్వర్గానికి వెళతారు. దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారి వద్దకు వస్తారు. మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియుగాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు. మరెవరైతే అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో, వారే శాపానికి అర్హులు. వారి కోసం బహుచెడ్డ నిలయం ఉంది. అల్లాహ్ తాను కోరిన వారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యథార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత అల్పమైన సామాగ్రి మాత్రమే. అతనిపై, ముహమ్మద్ పై, అతని ప్రభువు తరఫు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు అని అవిశ్వాసులు అంటున్నారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలేవారికి ఆయన సన్మార్గం చూపుతాడు అని వారికి చెప్పు. విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు. వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. ఓ ముహమ్మద్, అదే విధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి. మా తరఫున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి కరుణామయుడైన అల్లాహ్ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు, ఆయనే నా పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానే కాదు. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే నేను మరలుతున్నాను. ఒకవేళ ఏదైనా ఆకాశగ్రంథమైన ఖురాన్ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించినా, వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు. వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ గనక తలచుకుంటే సమస్త మానవాళిని సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చి పడుతూ ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకు ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు.
ఓ ప్రవక్త, నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు కొంత విడుపు ఇచ్చాను. ఆ తరువాత అకస్మాత్తుగా పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూశారా? ఏమిటి, ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్ కా వీళ్ళు సహవర్తుల్ని కల్పించేది. వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా చెప్పండి. ఏమిటి, భూమిలో అల్లాహ్కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా, లేక పై పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే, తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి వారి కుతంత్రాలు అందంగా కానవచ్చేలా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గానికి లోను చేసిన వారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు. అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది, ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్ ఆగ్రహం నుంచి వాళ్లను కాపాడే వాడెవడూ ఉండడు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది, దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి, దాని నీడ కూడా శాశ్వతమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది కాగా, తిరస్కారుల అంతిమ పరిణామం నరకం. ఓ ప్రవక్త, ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు, ఇతర వర్గాల వారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. నేను అల్లాహ్ను ఆరాధించాలని, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను, ఆయన వైపే నేను మరలుతున్నాను అని నువ్వు వారికి చెప్పేయి. ఇదే విధంగా మేము ఈ ఖురాన్ను అరబీ భాషలో ఉన్న ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ శిక్ష నుండి నీకు సహాయపడేవాడు గాని నిన్ను రక్షించేవాడు గాని ఎవడూ ఉండడు. నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నైనా తీసుకురావటమనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది. అల్లాహ్ తాను కోరినదాన్ని చెరిపివేస్తాడు, తాను కోరినదాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం లౌహే మహ్ఫూజ్ ఆయన దగ్గరే ఉంది. ఓ ప్రవక్త, వారికి చేసి ఉన్న వాగ్దానాలలో దేన్నైనా మేము నీకు చూపించినా లేక అంతకు ముందే మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా ఏది ఏమైనా సరే సందేశాన్ని చేరవేయటమే నీ పని, లెక్క తీసుకునే బాధ్యత మాది. మేము భూమిని దాని అంచుల ఎల్లల నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్ ఆదేశాలు జారీ చేస్తాడు, ఆయన ఆదేశాలను పునఃపరిశీలించే వాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా. వీరికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు, అయితే అసలు సిసలు తంత్రాలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నది ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు ప్రవక్తవు కావు అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. ఈ విషయమై నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు అని వారికి చెప్పు.